బీదర్ కర్ణాటక రాష్ట్రంలో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లాలలో ఇది ఒకటి. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ అవతరణప్పుడు మైసూర్ రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతంలో కన్నడ, తెలుగుతో పాటు మరాఠా భాష మాట్లాడేవారు కూడా ఉన్నారు. హైదరాబాద్ సంస్కృతి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. చరిత్ర బహమనీ సుల్తాన్ అహ్మద్ షా బీదర్ను రాజధానిగా చేసుకుని పాలించాడు. ఇక్కడ కోటను నిర్మించుకొని నివాసం ఉండి బహమనీ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇది హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక చారిత్రక ప్రదేశం. హైదరాబాద్ నుండి బీదర్ 140 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడికి చేరుకోవడానికి పట్టే సమయం 3 గంటలు. బెంగళూరు నుండి 700 కిలోమీటర్ల దూరంలో బీదర్ ఉన్నది. బీదర్కు గల పేర్లు విదురానగరం మహాభారత కాలంలో, అహ్మదాబాద్ బీదర్ అహ్మద్ షా పరిపాలనా కాలంలో, బెడదకోట నిక్నేమ్ ద సిటీ ఆఫ్ విస్పరింగ్ మాన్యుమెంట్స్. క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు కొలువై ఉన్నారని చెప్తారు. మన దేశంలోని అన్ని ఆలయాల కన్నా ఈ క్షేత్రం దర్శించుకోవటానికి ఒక ప్రత్యేకత ఉంది. చుట్టూ కొండలు, పచ్చని ప్రశాంతవంతమైన వాతావరణం. నడుమ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు దగ్గరలో గల మంగల్పేట్లో నరసింహక్షేత్రం వెలిసింది. ఒక గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్ళి గర్భగుడిలో కొలువైనటువంటి జరిని నరసింహస్వామిని దర్శించుకోవాలి. స్వామివారి పాదాల నుండి నీరు ప్రవహిస్తుండటంతో జలా నరసింహస్వామి ఆలయమని పిలుస్తున్నారు. జలాసురుడు తన పేరుతో కలిపి భక్తులు పిలిచే విధంగా ఉండాలని చెప్పడంతో ఆ పుణ్యక్షేత్రాన్ని జల నరసింహుడుగా కొలవబడుతున్నాడు. ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా జలాసురుడు అనే రాక్షసుడు ఆయనను చాలా విసిగిస్తూ ఉన్నాడట. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వచ్చి జలాసురుడిని సంహరించాడట. జలాసురుడు కొద్దిగా పుణ్యం చేసుకుని ఉండటం వలన ఏదైనా మంచి కోరిక కోరికో తీరుస్తాను అన్నాడట నరసింహస్వామి. ఈ పుణ్యక్షేత్రం హైదరాబాద్కు 140 కిలోమీటర్ల దూరంలో కలదు. జరణి నరసింహక్షేత్రాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించుకున్నారా? లేకపోతే సందర్శించుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.